న్యూస్ నేను మీ కరుణ. ఎలా ఉన్నారని అందరూ? బాగున్నారా? మరి నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కే వచ్చేస్తుంది. సో మర్చిపోకుండా చేస్తారు కదూ. లేట్ ఎందుకు? ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో దేనికోసం మీరు ఆల్రెడీ తమ్మేలో చూసే ఉంటారు కదా. అయితే ఈ టెక్నిక్ ద్వారా మీ పిల్లల్లో మొబైల్ వాడకం తగ్గించవచ్చు అని పెట్టాను కదా. అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఈ రోజుల్లో మొబైల్ వాడకం ఎంతవరకు కరెక్ట్, ప్రతి పిల్లలకి మొబైల్ యూజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్. అయితే ఇక్కడ తప్పు పేరెంట్స్దా, లేదా పిల్లలదా, లేదా ఫోన్దా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ బీపీ, షుగర్లతో పాటుగా నార్మల్గా ఎక్కువగా కామన్గా వినిపించే విషయం ఏంటో తెలుసా అండి? ఫోన్ వాడడం వల్ల మా పిల్లలకి ఎక్కువగా సైట్ వచ్చేస్తుంది, మా పిల్లలు ఎక్కువ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, ఇలా చెప్తున్నారు. అందరి ఇళ్లలోనూ ఉండే కామన్గా ఉండే ప్రాబ్లం ఇది. అయితే దేనివల్ల వస్తుంది ప్రాబ్లం? ఎక్కడుంది? పేరెంట్స్దా, పిల్లలదా, లేదంటే ఫోన్దా? ఫోన్ది ప్రాబ్లం అని మనం ఎప్పటికీ చెప్పలేం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు అన్ని పనులు ఆన్లైన్లోనే అవుతున్నాయి. సో ఫోన్ చాలా వరకు మనకి అవసరం, టెక్నాలజీ కూడా చాలా వరకు మనకి అవసరం కదా. ఎక్కడో దూరంలో ఉన్న వాళ్ళకి మనం వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటున్నాం కదా, అలా అని ఫోన్ తప్పని చెప్పట్లేదు. ఇక్కడ పేరెంట్స్ సరిగ్గా గైడెన్స్ ఇచ్చుకోవట్లేదు. వాళ్ళ పిల్లలకి కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఫోన్కి అడిక్ట్ అవ్వరు. అసలు 2 సంవత్సరాల పిల్లలకి అసలు ఫోనే ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చిన 3 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి మీరు ఫోన్ ఇచ్చినట్లయితే మీరు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి. ఈలోపు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ఆ టైంకి వాళ్ళ పని అయిపోతుంది కదా అని చెప్పి పిల్లలకి ఫోన్ ఇవ్వడం వల్ల ఒక ఏజ్ వచ్చేసరికి అలా చూసి 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 వాళ్ళ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఆ టైంకి పనులు అయిపోతాయి అంటే, ఇద్దరు తల్లులు ఉన్నారు నాకు తెలిసి. అందులో ఒక తల్లికి బిడ్డని అన్నం తినట్లేదని చెప్పి చంకని ఎత్తుకొని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటారు, ఓపిక్గా అడిగి తిరుగుతూ. ఇంకొక ఆవిడ ఏం చేస్తున్నారంటే ఫోన్ చేతికి ఇచ్చేశారు. ఫోన్ చేతికి ఇచ్చేసి ఆ బిడ్డ ఏం పెడుతున్నా సరే తన తల్లి ఆ ఫోన్ అలా చూస్తూ, ఇడ్లీ పెట్టినా భోజనం పెట్టినా అలా తింటూనే ఉంటున్నాడు. అంటే వాళ్ళ అమ్మ ఏం పెట్టినా వాడికి అది తెలియదు అనమాట. మనమైనా అంత చూడండి, సపోజ్ ఫోన్ బాగా అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లో ఎదురుగా పెట్టుకుని ఇలా తింటూ ఉంటారు. అందులో తల్లి పడినా బల్లి పడినా వాళ్ళకి ఏం తెలియదు, కాన్సన్ట్రేషన్ అంతా ఫోన్ మీద ఉంటుంది, అలా తింటూనే ఉంటారు అనమాట. సో నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇద్దరు తల్లుల్లో ఒకరికి సహనం ఉంది, ఓపిక్గా తన బిడ్డ తినకపోయినా ఎత్తుకొని అటు ఇటు పెడుతున్నారు. ఈ సహనం లేని పేరైన తల్లి ఏం చేస్తున్నారంటే ఫోన్ చేతికిస్తే తినేస్తున్నారు కదా అని చెప్పి అలా తినిపే ఫోన్ ఇచ్చేసి పెట్టేస్తున్నారనమాట. యాజ్ ఏ పేరెంట్ ఫస్ట్ మనకి చాలా సహనం ఉండాలి. ఈ జనరేషన్లో మనకు కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా సహనం తెచ్చుకొని పిల్లలతో మెలగండి. అయితే ఈ జనరేషన్లో పేరెంట్స్ వచ్చేసి మనం ఫస్ట్ ఎడ్యుకేట్ అయ్యి ఆ తర్వాత పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే లేదంటే పిల్లలు మనలే క్వశ్చనింగ్ చేస్తారు. ఈ జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారో మీకు తెలుసు కదా. ఏదైనా మనం చెప్పినా సరే ఇది ఎందుకు మమ్మీ అని తిరిగి వెంటనే అడిగేసే పిల్లలు కదా ఇప్పుడున్న పిల్లలు మరి. సో ముందు మనం ఎడ్యుకేట్ అయ్యి ఆ తర్వాత పిల్లలకి చెప్పాలండి. పిల్లలకి రోజుకి 1 అవర్ మొబైల్ ఇవ్వండి, తప్పనట్లేదు నేను. టెక్నాలజీ వాళ్ళు తెలుసుకోవాలి ఎప్పుడెలా డెవలప్ అవ్వాలో, కానీ అది ఎలా ఇవ్వాలి? ఆ 1 అవర్ కూడా ఎటువంటి యాప్స్లో టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతుంది, ఆ టెక్నాలజీ వీళ్ళ స్టడీస్కి ఎలా యూస్ అవుతుంది, అది ఏ యాప్స్ ద్వారా వాళ్ళకి తెలియబడుతుంది, ఆ యాప్స్ కోసం చెప్పండి. నెక్స్ట్ వచ్చి వాళ్ళతో పజిల్స్ ఆడించండి. పజిల్స్ ఆడించడం వల్ల వాళ్ళ ఆలోచన జ్ఞానం పెరుగుతుంది, తర్వాత ఆలోచన జ్ఞానంతో మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సో పజిల్స్ ఆడించండి. అంతేగాని పబ్జీలని, సబ్వే సర్ఫేస్ అని, క్యాండీ క్రష్ అని ఇలాంటి ఆటలు ఏమి పిల్లలకి అలవాటు చేయకండి. అదైనా రోజుకి 1 అవరే. మీరు పిల్లల చేతికి మొబైల్ ఇచ్చినప్పటికీ మానిటరింగ్ చేస్తూనే ఉండండి. అంటే మొబైల్ వాళ్ళ చేతిలో ఉన్నా రిమోట్ మీ చేతుల్లో ఉండాలన్నమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే మీరు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. 3 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి మాత్రమే మీరు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చినట్లయితే 12 తర్వాత వాళ్ళు టీనేజ్కి వెళ్ళినప్పుడు మొబైల్ ఎంతవరకు అవసరం, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే వాడతారు. ఎందుకంటే చిన్నతనం నుంచే మనం వాళ్ళ మైండ్లో కరెక్ట్ గైడెన్స్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు మొబైల్ ఎంతవరకు అవసరమో అంతవరకే వాడతారు. సో వాళ్ళు మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉండదు. మనం నెక్స్ట్ ఇంట్లో టెక్ ఫ్రీ జోన్ అని చెప్పి ఒక టెక్నిక్ పెట్టుకోండి మీకు మీరే. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి, అంటే లాక్డౌన్ ఫ్రీ చేస్తారనుకోండి, పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి టెక్ ఫ్రీ జోన్ అనే ఒక టెక్నిక్ని పెట్టుకున్నట్లయితే ఆ టైంలో, అంటే అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు, అందరం కలిసి కారులో బయటకు వెళ్తున్నప్పుడు, అందరం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు, లేదా అందరం కలిసి టీవీ చూస్తున్నప్పుడు, ఈ టైంలో మొబైల్ వాడకూడదు. అంటే ఆ టైంలో టెక్ ఫ్రీ, మొబైల్ వాడకూడదు అని చెప్పి ఒక పద్ధతిని మీ ఇంట్లో మీరే ఇంప్లిమెంట్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఏంటవుతుంది, ఇన్ కేస్ మీరు ఆ టైంలో మొబైల్ వాడినా మీ పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, నాన్న టెక్ ఫ్రీ జోన్ మొబైల్ ఎందుకు వాడుతున్నావు అని చెప్పి అలా అడుగుతారు. అప్పుడు
మీలో కూడా మార్పు వస్తుంది. అంటే ఎక్కువసేపు మొబైల్ వాడకూడదు, నేనే నా పిల్లలకి రోల్ మోడల్ కాబట్టి నన్ను చూసే వాళ్ళు నేర్చుకుంటున్నారు, సో నేను కూడా ఎక్కువసేపు మొబైల్ వాడకూడదు అని చెప్పి మీరు మార్పు కూడా వస్తుంది. పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ రోల్ మోడల్స్ టు దేర్ చిల్డ్రన్. ఎప్పుడు కూడా మనమే మన పిల్లలకి బెస్ట్ రోల్ మోడల్స్ అండి. సో మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు, కాబట్టి మనం ఫస్ట్ ఎడ్యుకేట్ అయ్యి తర్వాత వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. సో నేను చెప్పాను కదా టెక్ ఫ్రీ జోన్ అని చెప్పి ఒక టెక్నిక్ని మీరు మీ ఫ్యామిలీలో ఇంప్లిమెంట్ చేసుకోండి. అయితే ఇలాంటి ఒక టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేసుకుని చాలా ఫ్యామిలీస్ ఇప్పుడు వాళ్ళ పిల్లలు మొబైల్ నుంచి చాలా దూరంగా ఉన్నారు, చాలా హ్యాపీగా గడుపుతున్న ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. సో మీరు కూడా ఈ టెక్నిక్ని మీ ఇంట్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి. ఏమైనా మీకు రిజల్ట్ పాజిటివ్గా రిజల్ట్ వచ్చినట్లయితే నాకు కామెంట్స్లో చెప్పండి, మీ పిల్లలు ఎలాంటి ఏదైనా మార్పు చెందారా అని చెప్పి. అయితే నేను చెప్పిన ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి, ఎందుకంటే పిల్లలు ఒక టీనేజ్కి వచ్చేసరికి ఈలోపే మనం మన పిల్లల్ని కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్తో మనం మంచి అభిప్రాయాల్ని చెప్పినట్లయితే అంటే మంచి విషయాల్ని నేర్పించినట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సనాలిటీస్గా తయారవుతారండి ఒక ఏజ్ వచ్చేసరికి. యాజ్ ఎ పేరెంట్స్ మనం ఎప్పుడైతే ఒక ఎక్స్ట్రాడినరీ రోల్ మోడల్స్గా ఉంటామో మన పిల్లలకి, మన పిల్లలు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సనాలిటీస్గా తయారు చేయగలం. సో ఈరోజు నా వీడియో చూశారు కదా, ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కొరణ. అంతవరకు చూస్తూనే ఉండండి ఎల్9 న్యూస్, యువతరం యువగలం.